హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఇప్పుడు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మీకోసం మ్యాగీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను డెఫినెట్గా ట్రై చేయండి సింపుల్గా చెప్తున్నాను ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూద్దాం కొత్తగా మన వీడియోని ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను టూ ప్యాకెట్స్ అయితే మ్యాగీ తీసుకున్నాను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎగ్స్ టూ క్యాబేజ్ క్యారెట్ చిల్లీ ఆనియన్ క్యాప్సికమ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ సాల్ట్ అయితే సరిపడగా వేసుకుందాం ఇప్పుడు ముందుగా మ్యాగీని అయితే ఉడికించుకోవడానికి మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను వాటర్ అయితే బాయిల్ అయ్యేదాకా ఉండి బాయిల్ అయిన తర్వాత మనం మ్యాగీని వేస్తున్నట్టయితే అప్పుడు బాగా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా అలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మ్యాగీని అయితే వేస్తున్నాను డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీ పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ టైంలో బయటికి వెళ్ళి తినడం కన్నా ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఇలా కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి పొడిపడిగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఆయిల్ అయితే వేసాను ఒక స్పూను ఇలా పొడిపడిగా అయితే ఉండాలి ఇప్ ఇప్పుడు మనం టూ ఎగ్స్ అయితే తీసుకున్నాం కదా ఆ టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకుని అలా బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకుని మనం వేసుకున్నట్టయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఎగ్ అయితే బాయిల్ అవుతుంది బాగా చూస్తున్నారు కదా అలా బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న అగ్ని ఒక ప్యాన్ అయితే పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే హీట్ అయింది హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ని అయితే వేసుకోవాలి వేసి ఒక టూ మినిట్స్ అయితే అది ఒక సైడ్ అంతా ఫ్రై అయ్యేంత వరకు అలా కదపకుండా అలా చేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎగ్ అయితే వన్ సైడ్ అయితే కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఇలా చేయడం వల్ల తినేటప్పుడు కూడా పీసెస్ లాగా ఉంటాయి ఎంజాయ్ చేస్తూ తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి దీనికి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంతమందికి ఆయిల్ ఇష్టం ఉండదు వాళ్ళు కొంచెం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు కానీ టేస్ట్ కావాలంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ కావాలి చూస్తున్నారు కదా అలా పెద్ద పెద్ద పీసెస్ కింద ఉంచుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిపోయిన దాన్ని ఒక సైడ్ పెట్టుకుని ఆనియన్స్ అయితే వేసుకుందాం నేను స్లైస్లో అయితే కట్ చేసాను ఆనియన్ని చిల్లీ ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం మొత్తం ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలి అప్పుడే స్మోకీ ఫ్లేవర్ అయితే వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు క్యాబేజ్ అయితే వేస్తున్నాను క్యాప్సికమ్ నేను గ్రీన్ క్యాప్సికమ్ అయితే యూస్ చేస్తున్నాను క్యారెట్ మీకు నచ్చినట్టుగా మీరు అయితే కట్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ని ఇప్పుడు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసాను వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ ఈ సాస్లన్నీ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేస్తారని అనుకుంటున్నాను సాస్లన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అరుమా అయితే చాలా బాగా వస్తుంది కొంచెం సరిపడగా సాల్ట్ అయితే వేస్తున్నాను నేను మ్యాగీ ఉడికించుకునేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ వేసాను కదా సాస్లో కూడా కొంచెం సాల్ట్ అయితే ఉంటుంది కొంచెం చూసుకుని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మనకి మ్యాగీలోనే మసాలా ఉంటుంది కదా ఆ మసాలా అయితే నేను టూ ప్యాకెట్స్ వేస్తాను టూ ప్యాకెట్స్ మ్యాగీ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న మ్యాగీని అయితే వేసేసుకుందాం చూస్తున్నారు కదా అలా పొడి పొడిగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్